స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఒక క్లారిటీ వచ్చేసినట్టేనా ప్రభుత్వం నుంచి విజయసాయి రెడ్డి గారి ప్రకటనతో? విజయసాయి రెడ్డి గారు చెప్పినవన్నీ నిజమైతే కనుక ఈ పార్టీకి అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఉద్యోగాల్లో ఉండి ఉండాలి కదా, అందరికి ఇస్తానన్నారు కదా ఆయన. ఆయన కొన్ని కొన్ని సరదాగా చెబుతుంటాడు, ఆయన ఉద్దేశం చెప్తాడంటే గవర్నమెంట్ ఉద్దేశం ఏంటో చెబుతుంటాడు, అంటే జగన్ గారు ఆత్మ అన్నట్టు చెప్తుంటాడు. కాబట్టి జగన్ గారు ఆత్మ కూడా మారిపోతుంటుంది, ఆయన బయటికి చెప్పడు కదా, ఆయనకి చెబుతాడండి అన్నీ. కాబట్టి అక్కడ ఉన్న సర్క్యూంస్టెన్స్ని బట్టి ఈయన సర్క్యూంస్టెన్షియల్ ఎవిడెన్స్ ప్రకారం మాట్లాడుతుంటాడు. వాస్తవంగా గవర్నమెంట్కి అయితే మార్చి తర్వాత ఎన్నికలు జరపాలనుకుంటుంది, నిమ్మగడ్డ వెళ్ళిపోతాడు కాబట్టి ఆయన ఉద్దేశం అది. కాబట్టి ఈయన అది కొంచెం అంటే మనకి ఎక్కువ ఇదివరకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో 3 మార్కులు ప్రశ్నను, 1 మార్కు ప్రశ్న, 5 మార్కులు. ఈయన ఇప్పుడు 3 మార్కులకి ఆన్సర్ చేశాడు 1 మార్కు ప్రశ్నకి. దానికి 5 మార్కులు అవ్వాలంటే జగన్ చెప్పాలి. ప్రస్తుతానికి 3 మార్కులు ఎంచుకున్నాడు ఈయన, అది అంత మించేం లేదు. అంటే క్లారిటీ ఇచ్చేసినట్టే కదా, ఏప్రిల్ మేలో ఆ రూట్ మళ్ళీ ఆయన పక్కన అందరూ అంటున్నా కూడా తన చివరికి అదే చెప్పడమే ఉద్దేశం, అది నిమ్మగడ్డనే గెలడం. గిల్లీనే ఇంత చేసుకున్నారు, ఇంకా మళ్ళీ గెలుతున్నారు, అంత మించేం లేదు. అంటే ఇదే టైంలో నిమ్మగడ్డ గారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కనకరాజు గారిని తీసుకొచ్చి కూర్చోబెడతారా లేదా అనేది కూడా అది చెప్పలేము. అంటే అది ఆయన చిత్తశుద్ధి తెలియాలి. ఇప్పుడు జగన్ గారు ఇంతకుముందు వాస్తవం కనకరాజుని పెట్టడానికి కారణం ఏంటంటే కమ్మ సామాజిక వర్గం వాళ్ళని పెట్టుకున్నాడు చంద్రబాబు. నేనైతే కనుక దళిత సామాజిక వర్గం వాళ్ళకి ఇచ్చాను, జడ్జి గారికి ఇచ్చాను. తద్వారా నేను చాలా నిజాయితీ పరుణ్ణి, బాధ్యతగా ఆలోచిస్తున్నాను. నా పర్సనల్ వాళ్ళని ఎవరిని తేలేదు, మా రెడ్డి వాళ్ళని తేలేదు, లేకపోతే మా క్రిస్టియన్ తేలేదని. ఈయన కూడా క్రిస్టియన్ అలెక్కనైతే పోనీ ఆ రూట్లో చెప్పుకుంటారు. కాబట్టి అక్కడ చెప్పడం ఉద్దేశం దళితుడిని తీసుకొచ్చానని చెప్పడం ఆయన. కాబట్టి అక్కడ కాన్సెప్ట్ అది కాదు. ఆయన అయితే బేసిక్గా ఏంటంటే వీళ్ళ మనిషే, మనిషి అనడానికి ఏం లేదు. ఆయన మాజీ జడ్జి గారు, వీళ్ళ పార్టీ పరమైన సింపతైజర్ కూడా కాదు. కాకపోతే అక్కడ కమ్మ సామాజిక వర్గం కాదు, నేను దళితుని తెచ్చానని చూపెట్టడం. అప్పుడు దళిత సామాజిక వర్గాన్ని అవమానించాడు ఈయన అని చెప్పడం. అక్కడ అంతకుమించి భారీ భారీ ఇష్యూస్ ఏం లేవు అక్కడ. ఇప్పుడు నిజంగా అదే కమిట్మెంట్తో ఉంటే కనుక రేపు కనకరాజుని పట్టుకొస్తారు. ఒకవేళ ఆ కమిట్మెంట్ లేదనుకోండి వేరే వాళ్ళని తీసుకొచ్చేసి సర్బు చేస్తారు, దానికి ఒక కారణం చెప్తారు కూడా, ముందే చెప్పేసుకోవచ్చు. అప్పుడు కనకరాజు ఇబ్బంది అయింది కాబట్టి రెండోసారి ఆయనదైతే మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో అన్న ఉద్దేశంతో, కోర్టు వ్యతిరేకిస్తుందేమో అన్న ఉద్దేశంతో వేరే వాళ్ళని పెట్టామని చెప్పి మళ్ళీ పెట్టచ్చు, చెప్పలేము.